హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ క్లాసెస్. 8 April డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ మనకి ఆర్టికల్ ఏముంది అంటే, ఇండియన్ పాలిటీ ఇది ఎన్నికల ఏడాది కాబట్టి సో ప్రశ్న మనకి రావచ్చు. సాక్షి పేపర్లో చూస్తే ఒక 3 ఆర్టికల్స్ వచ్చినాయి ఎన్నికల సంఘం యొక్క నూతన కార్యక్రమాలు అని చెప్పేసి. ఫస్ట్ ఏంటి అంటే, మనకి టర్నింగ్ 18 అని చెప్పేసి ఉన్నది. ఇది ఎందుకోసము అంటే, ఈ తొలిసారి ఓటు హక్కు ఎవరికైతే వచ్చిందో ఆ ఓటు హక్కుని సక్రమంగా వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క నూతన ఇనిషియేటివ్ పేరు టర్నింగ్ 18 అని చెప్పేసి పిలుస్తున్నాము. తొలిసారి ఓటు హక్కు వినియోగం అనేది సక్రమంగా ఉండేలా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తుంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఎన్నికల సంఘం ఇటీవల యూత్ ఐకాన్గా ఎవరిని ప్రకటించింది? సో నేషనల్ యూత్ ఐకాన్గా ఎవరిని అంటే, మనకు సో నేషనల్ ఐకాన్ వేరే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ దివ్యాంగుల కోసం అని చెప్పేసి నేషనల్ ఐకాన్ వేరే ఉన్నారు, ఇంకోటి యూత్ కోసం అని చెప్పేసి నేషనల్ ఐకాన్ వేరే ఉన్నారు. ఆ 3 ఆన్సర్ చేయండి. నేషనల్ ఐకాన్ ఎవరు, దివ్యాంగుల నేషనల్ ఐకాన్ ఎవరు, యూత్ నేషనల్ ఐకాన్ ఎవరు అని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించింది, వాటి పేర్లు మీరు ఆన్సర్ చేయండి. ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ క్లాసు మనకి చెప్పేటప్పుడు నేను డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తున్నా. సో 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి, ఒకసారి వాటిని కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ చేయకుంటే ఏమవుతుందంటే, సో నేను ఏం క్వశ్చన్స్ వేస్తున్నా నాకు ఐడియా ఉండదు, నేను ప్రీ ప్లాన్తో రాను ఇక్కడికి. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్స్ వేయాలని చెప్పేసి అట్లా ప్రీ ప్లాన్తో రావడం ఉండదు. నోట్కి ఏదొస్తే అదే మనం క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ నెక్స్ట్ క్లాస్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ యూఆర్ ది వన్ అని చెప్పేసి ఇంకొక మనకి కార్యక్రమం తీసుకొచ్చింది. యూఆర్ ది వన్ అని చెప్పేసి ఉన్నది. సో యూఆర్ ది వన్, ఇన్ఫ్యాక్ట్ ఇదేంటి అంటే, ఎన్నికల క్రతువు లోపల, ఎన్నికల కార్యక్రమం లోపల ప్రతి ఒక్కరు ముఖ్యమైన వారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని చాటి చెప్తూ ఎన్నికల సంఘం యొక్క ప్రచార కార్యక్రమం పేరు యూఆర్ ది వన్ అని చెప్పేసి ఉంది. అంటే ఓటర్లు వస్తారు, ఎన్నికలను కవర్ చేసే మీడియా సిబ్బంది వస్తారు, ఎన్నికలను కండక్ట్ చేసే పోలింగ్ సిబ్బంది వస్తారు. ఎన్నికలు సక్రమంగా జరగాలి అంటే మనకి పోలీస్ ఫోర్సెస్ అవసరం ఉంటుంది, బలగాలు కూడా వస్తారు. అంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికీ అవగాహన కల్పిస్తుంది ఎన్నికల సంఘము. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే, మనకి యూఆర్ ది వన్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ 3వది, వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అని చెప్పేసి ఉంది. సో వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై, యాంప్లిఫై మీన్స్ విస్తరణ, స్ప్రెడ్డింగ్ అని చెప్పేసి వస్తుంది. ఒక విషయాన్ని నువ్వు స్ప్రెడ్ చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు ఒకసారి నువ్వు వెరిఫై చేసుకో, సో అప్పుడే నువ్వు దాన్ని యాంప్లిఫై చేయమని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫేక్ న్యూస్, తప్పుడు కథనాలు వస్తాయి కాబట్టి ఎన్నికల సమయంలో అటువంటి వాటిని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క మరొక ఇనిషియేటివ్ మనకి వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అని చెప్పేసి ఉన్నది. సేమ్ మనకి ఇదే లక్ష్యంతో ఇంకోటి పనిచేస్తుంది, అది మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి, ఇది కూడా మనకు ఈ ఎన్నికల్లో తప్పుడు కథనాలు ప్రచారాలు అరికట్టాలంటే ఎన్నికల సంఘం కార్యక్రమాలు మనం చూస్తే, సో మొత్తం 2 ఉన్నాయి మన కార్యక్రమాలు. వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అని చెప్పేసి ఉన్నది, మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి ఉన్నది. ఇవి రెండు కూడా ఈ తప్పుడు కథనాలు కానీ అసత్య ప్రచారం కానీ అరికట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇవి వార్తల్లో వచ్చినాయి, ఈరోజు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వేరే పేపర్లో ఇందులో రాలేదు మనకు చూస్తే ఇట. సో నెక్స్ట్ చూస్తే 6th ఓషన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్, ఇది హిందూ ఆర్టికల్. మనకి 6వ సముద్రం అని చెప్పేసి, సో ఏర్పాటు కాబోతుంది, ఇంకా ఏర్పడలేదని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. సో మనకి భూమి లోపల సముద్రము ఆవిష్కరణ చేయలేదు కానీ సో ఉన్నదని చెప్పేసి భావించింది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు, అది వేరే కాన్సెప్ట్ మనకి. సో భూమికి మాంటిల్ పొర లోపల 700 km లోపల సముద్రం ఉన్నదని చెప్పేసి భావిస్తున్నారు. భూమిపై ఉన్న ఈ 5 సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ నీరు కలిగి ఉంటుందట అందులోపల. సో అది వేరు మనకి. ఇక్కడ భూమి మీదనే మనకు సో 6వ సముద్రం ఏర్పాటు కావచ్చు అని చెప్పేసి సో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. సో 6వ సముద్రము ఇది ఎవరు చెప్పినారని చెప్పేసి మనకి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ అంతర్జాతీయంగా శాస్త్రవేత్తల యొక్క అంచనా ఇది. సో ఇది మనం ఎక్కడ ఏర్పాటు కావచ్చు అంటే, ఇన్ఫ్యాక్ట్ దీన్ని అఫార్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి మ్యాప్ వేస్తాం, అఫార్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకి ఆఫ్రికా ఖండం లోపల ఉంటుంది. ఈ ఆఫ్రికా ఖండం లోపల భూమి చీల్చుకొని
ఆఫ్రికా ఖండం రెండు భాగాలుగా విడిపోయి మధ్యలో ఒక ఆరో సముద్రం ఏర్పాటు అవుతుందని చెప్పేసి ఈ భూగోళ శాస్త్రవేత్తల యొక్క అంచనా. సో మనకు తెలియాలి అఫా ట్రయాంగిల్ వార్తల్లో ఉంది అని చెప్పేసి అది ప్రశ్న వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకిది ఆఫ్రికా అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఇట్లా చీలిపోతుంది ఆఫ్రికా వచ్చేసి, ఇది మొత్తం ఆఫ్రికా. సో ఇన్ఫ్యాక్ట్ ఇదేమో నుబీనియా అని చెప్పేసి పిలుస్తాం. సో నుబీనియా టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి, సో మనకి మొత్తం మీద ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో అందులో ఒకటి నుబీనియా అని చెప్పేసి ఉన్నది, నుబీనియా టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి. ఇదేమో సోమాలియా కాదు, సోమాలి టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి పిలుస్తాం సోమాలి. ఇక్కడ ఉంటుంది ఇంకోటి, సో అరేబియా టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ వస్తుంది మనకి ఈ ఆఫర్ ట్రయాంగిల్ అని చెప్పేసి, ఇక్కడ వస్తుంది ఆఫర్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక భౌగోళిక ప్రదేశం పేరు అది. ఇన్ఫ్యాక్ట్ ఇదేమో ఇటువైపు కదులుతుందట, ఇదేమో ఇటువైపు కదులుతుంది. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి కదా మనకు, ఇవి వికర్షణ దిశలో ఉన్నాయి కాబట్టి సో మనకి భూమి మీద ఇది దీని ఏమంటే భూపటలం అని చెప్పేసి పిలుస్తాం కదా, సో క్రస్ట్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇది బలహీనం అయిపోతుంది. ఒకటి ఇటువైపు లాగుతుంది, ఒకటి అటువైపు లాగుతుంది కాబట్టి బలహీనం అయిపోయి చీలిక వస్తుంది, అది ఒక కారణం మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఏమంటున్నా అంటే ఆఫ్రికా ఖండం అనేది రెండుగా చీలిపోయి మహాసముద్రం ఏర్పాటు అవుతుంది, ఇది ఆరవది కావచ్చు అని చెప్పేసి ఒక అంచనా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏముంటుంది మనకి, ఇదంతా మనకి రెడ్ సీ, ఇదేమో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని చెప్పేసి వస్తుంది. సో గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ చీలిక ఏర్పడి ఈ రెండు సముద్రాలు కలిసిపోయి ఇక్కడ మహాసముద్రం ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి ఒక అంచనా మనకు. సో ఫస్ట్ కారణం ఏంటి అంటే టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలిక అని చెప్పేసి ఫస్ట్ కారణము, టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలిక. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇటువైపు అది అటువైపు కదులుతుంది కాబట్టి క్రస్ట్ అనేది భూపటలం బలహీనం అయిపోయి చీలిక ఏర్పడవచ్చు అని చెప్పేసి, ఈ చీలిక మనకు ఏర్పాటు అయినప్పుడు గుంతలాగా అవుతుంది కాబట్టి ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ స్థలంలోకి మనకి ఈ రెడ్ సీ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ యొక్క వాటర్ వచ్చిపోయి మహాసముద్రంగా కలిసిపోవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. సెకండ్ ఇది మనకు ఈ నుబీనియా టెక్టానిక్ ప్లేట్స్ దీన్ని ఆఫ్రికా అని చెప్పేసి పిలుస్తాం ఇంకోటి. సో ఈ ఆఫ్రికా ప్లేట్స్ కింద మనకు ఒక హాట్ జోన్ ఉన్నదట, ఎక్కడ అంటే మనకి మాంటిల్ దగ్గర. సో మాంటిల్ మీన్స్ మనకి భూపటలం, తర్వాత మనకి నెక్స్ట్ భూప్రవరం అని చెప్పేసి పిలుస్తాం కదా, అదే ఇంగ్లీష్లో మనకి మాంటిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మాంటిల్ ఒక హాట్ జోన్ ఉన్నదట. సో ఈ హాట్ జోన్ కదలిక వల్ల మనకి ఈ వోల్కనోస్ వచ్చేసి ఈ భూపటలం మళ్ళీ బలహీనం అయిపోయి సో అక్కడ భూమి చీలిక వస్తామని చెప్పేసి రెండవ కారణం మనకి, మాంటిల్లో ఉన్న హాట్ జోన్ ఫలితంగా సో ఇన్ఫ్యాక్ట్ లావా పైకి ఉబ్బికి వచ్చి మనకి సో ఇక్కడ భూమి చీలిక రావచ్చు అని చెప్పేసి. ఈ రెండు కారణాలు ఒకేసారి అవుతున్నాయి కాబట్టి రానున్న 5 to 10 million టైంలో మనకి ఈ ఆఫ్రికా లోపల ఈ అఫా ట్రయాంగిల్ దగ్గర ఆరో సముద్రం ఏర్పాటు కావచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో కంపల్సరీ మనము ఇవి ఈ మూడు ప్లేట్స్ గుర్తుపెట్టుకోవాలి, నుబీనియా ప్లేటును, సోమాలి ప్లేట్స్ కంపల్సరీ, ఈ రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కంపల్సరీ, ఆరో సముద్రం లోపల ఏ సముద్రాల నీరు ఉంటుందంటే ఇన్ఫ్యాక్ట్ ఇవి రెండు అని చెప్పేసి చూసుకోవాలి, ఆఫర్ ట్రయాంగిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీద భూమి లోపల మనకి చూస్తే మొన్న డిస్కస్ చేసిన కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. సో మొన్న నార్త్ వెస్టర్న్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ భూమి నుంచి 700 km లోపల మాంటిల్ లోపల ఒక రాతి లోపల సముద్రం ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేసింది, దాన్ని రింగ్వు డైట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రింగ్వు డైట్ అనేది ఒక రాయి, అది ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. సో అదేమో వేరే కాన్సెప్టు, ఇదేమో మనకి వేరే కాన్సెప్టు. సో మనకి మార్చి మంత్ని చూస్తే జాగ్రఫీ ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్నాయండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ డిఫెన్స్ చిన్న ఆర్టికల్ అది, ఇది పిఐబి న్యూస్ అండి. సో పరివర్తన్ చింతన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో పరివర్తన్ చింతన్. సో మనకి ఎందుకు ఆ వార్తల్లో వచ్చింది అంటే ఒక మీటింగ్ ఇది. సో ఏ మీటింగ్ మనకి అంటే ఫస్ట్ ఏముంది, పరివర్తన్ అంటే సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది, ఎప్పుడు చింతన్ చేయాలి, థింక్ చేయాలని చెప్పేసి. దేనికోసం మనకి అంటే సో మన యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, డిఫెన్స్ సెక్టార్లో ఆలోచన ఫలితంగా కొత్త సాంకేతికత వస్తుంది, పరివర్తన అని చెప్పేసి కాన్సెప్ట్ వస్తుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ అండి, ఇదేంటి ఒక మీటింగ్ మనకి ఇది.
ఈ మీటింగ్ మనకి ఢిల్లీ హోస్ట్ చేసింది. దీనికి సిడిఎస్ హెడ్ సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి ఎవరు ప్రజెంట్ మనకి, సో అనిల్ చౌహాన్. సో మీకు సిడిఎస్ అనేది ఎలా పనిచేస్తున్నాడు అని చెప్పేసి తెలియాలి అంటే, కరెంట్ ఇష్యూ లోపల మన సిడిఎస్ బిపిన్ రావత్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో అతని యొక్క చనిపోయినప్పుడు మనం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినాం సిడిఎస్ అనే వ్యక్తి ఎలా పనిచేస్తారని చెప్పేసి. అది చూస్తే 40 మినిట్స్ వీడియో ఉంటుంది, సో అది ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ గ్రూప్ 2 ఎపిపిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్స్ వాళ్ళు, వాళ్ళకు ఈ సిడిఎస్ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఫేమస్, రైట్? ఇంకా ఇందులో మనకు ట్రై సర్వీసెస్ పాల్గొంటున్నాయి కాబట్టి, సో ముగ్గురు మనకి చీఫ్లు హాజరైన్లు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆర్మీ చూస్తే మనోజ్ పాండే అని చెప్పేసి, సో నెవీ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఆర్ హరికుమార్ అని చెప్పేసి, ఎయిర్ ఫోర్స్ చూస్తే మనకు సో విఆర్ చౌదరి. సో ఈ ముగ్గురు ట్రై సర్వీసెస్ హెడ్ పాల్గొన్నారు. దాంతోపాటు మనకి వీటిని సమన్వయం చేసే సిడిఎస్ అనిల్ చౌహాన్ ఈ మీటింగ్కి హెడ్గా పనిచేశాడు. మీటింగ్ సారాంశం ఏంటి అంటే, మనకి ఈ ట్రై సర్వీసెస్ లోపల చింతన ద్వారా మనము పరివర్తన తేవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకొని ఆ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మీటింగ్ లోపల మనకు సో థీమ్ లాంటిది ఏమీ లేదు, కానీ దీని లక్ష్యం ఏంటి అంటే మనకి సో ఈ ఆర్మీ బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 దళాల లోపల పరివర్తన చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ఆ మీటింగ్. నెక్స్ట్ జపో రీజన్ అని చెప్పేసి మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది. ఇది మనకు కనీసం నాకు తెలిసి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనంతరం ఒక 20 టైమ్స్ మనకి వార్తల్లో వచ్చింది. సో వెరీ ఫేమస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం జపోరీజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఎక్కడ ఉంది ఫస్ట్ మనం చూసుకోవాలి, ఉక్రెయిన్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ నైపర్ నది ఒడ్డున ఉంటుంది, రైట్? అయితే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఈ జపోరీజియా అణు విద్యుత్ కేంద్రం మీద ఉక్రెయిన్ దాడి చేసింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఉక్రెయిన్లో ఉంది, దాడి చేసింది ఎవరు, ఉక్రెయిన్ను. సో మనకి డౌట్ వస్తుంది ఏం జరిగింది, అంతకుముందు మనం డిస్కస్ చేసి ఉన్నాము ఈ జపోరీజియాని ఫస్ట్ మనకి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత సో రష్యా ఆక్రమణ చేసుకుంటుంది, రష్యా కంట్రోల్లో ఉంది కాబట్టి ప్రజెంట్ ఉక్రెయిన్ దాడి అని చెప్పేసి ఈ ఉక్రెయిన్ మీద రష్యా వెళ్ళి సో ఐఏఈఏకి ఇన్ఫ్యాక్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాం, సో అంతర్జాతీయ అణుశక్తి సంఘం అని చెప్పేసి మనకి ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా లోపల హెడ్ క్వార్టర్ కలిగి ఉంటుంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాబట్టి. సో దీనికి కంప్లైంట్ చేయడం జరిగింది రష్యా. అంతకుముందు రష్యా కంట్రోల్లో తీసుకున్నకంటే ముందు రష్యా దాడి అనంతరం ఉక్రెయిన్ కంప్లైంట్ చేస్తే ఉక్రెయిన్ దాడి అనంతరం రష్యా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పచ్చు. రైట్, అంటే మనకి ఏంటి ఇప్పుడు జపోరీజి అనేది ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్? అయితే డౌట్ వస్తుంది మనకి, సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2 అని చెప్పేసి ఇయర్ రౌండప్ చేసుకున్నాం, అంతకుముందు డైలీ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసి ఉన్నాము. ఐరోపాలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి ఉంటుంది, అదేంది ఓల్కిలి ఓటో అని చెప్పేసి ఫ్రమ్ ఫిన్లాండ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఓల్కిలి ఓటో వేరు, న్యూక్లియర్ రియాక్టర్ జపోరీజియా వేరు, న్యూక్లియర్ పవర్ ప్లాంటు. సో రెండు అతిపెద్దయే ఐరోపా లోపల, ఒకటి ఫిన్లాండ్ ఒకటేమో ఉక్రెయిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండు మనకి వేరు వేరు. ఓల్కిలి ఓటో న్యూక్లియర్ రియాక్టర్ 1600 మెగావాట్స్ పవర్ కలిగి ఉంటుంది, ఇది ప్రపంచంలోనే కాదు సో ఐరోపాలో అతిపెద్దది. నెక్స్ట్ చూస్తే జపోరీజియా హయ్యెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ ఉక్రెయిన్. సో రెండు మనకు ఐరోపా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు సో ఈ కచ్చా తీవు కంటే ముందు ఒక 2-3 ఆర్టికల్స్ చిన్నవి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ సో ఆకాశ అని చెప్పేసి ఉన్నది. సో ఆకాశ మనకి మళ్ళీ ఇది వచ్చిందండి కరెంట్ అఫేర్స్లో, మనకి రిపీటెడ్గా వస్తుంది ఇది. సో వాస్తవంగా ఇదేంటి, ఆస్ట్రేలియా యూకే యుఎస్ యొక్క సైనిక, గుర్తుపెట్టుకునే ప్రశ్న వస్తుంది, సైనిక సాంకేతిక కూటమి అని చెప్పేసి పిలుస్తాం. సో నాటో అనేది ఏంది, సైనిక కూటమి, మిలిటరీ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం నాటోని. ఇదేంది సైనిక ప్లస్ సాంకేతిక కూటమి అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. 3 దేశాలు 2021లో ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో పిల్లర్ 1 పిల్లర్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, 3 దేశాలు మనకి సో ఈ అమెరికా లోపల మీటింగ్ పెట్టుకొని
ఈ ఆకాశలోనికి జపాన్ను ఆహ్వానిస్తున్నారట. జపాన్ చేరలేదు కానీ ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి మనకు, సో ఆకాశ కూటమిలోకి జపాన్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ మార్క్ పేపర్లో కనిపిస్తుంది. ఇంకా చేరలేదు, గుర్తుపెట్టుకోవాలి, జపాన్ సమ్మతి ఇవ్వలేదు కాబట్టి కన్సెంట్ ఇచ్చిన అనంతరం మాత్రమే మనకు జపాన్ని 4 నెంబర్గా తీసుకోవాలి. కానీ ఇప్పటికైతే ఆస్ట్రేలియా, యూకే ప్లస్ యూఎస్ఏ అని చెప్పేసి చూసుకోవాలి. సో పిల్లర్ 1 చూస్తే, పిల్లర్ 1లో ఏముంటుందంటే ఈ ఆస్ట్రేలియా దేశానికి ఈ యూకే ప్లస్ యూఎస్ రెండు కంట్రీస్ కూడా మనకు సో న్యూక్లియర్ సబ్మెరైన్ని నిర్మించి ఇస్తాయి. అంటే సో అణు జలంతర్గామి అని చెప్పేసి నిర్మించి ఇస్తాయి. సో మనకి ఆస్ట్రేలియాకి సాంకేతికత లేదు, మనకు ఉన్నది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. భారతదేశంలో సో ఏ షిప్ని మనము ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం? సో భారతదేశంలో ఉన్న అణు జలంతర్గామి పేరేంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్, ఇది ఆస్ట్రేలియాకి ఇవి రెండు దేశాలు కలిపి సాంకేతికతను అందిస్తున్నాయి. అది ఫస్ట్ పిల్లర్ 1 అని చెప్పేస్తున్నది. పిల్లర్ 2 ఏంటి అంటే ఈ డిఫెన్స్ లోపల మనకు సాంకేతికత టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ మన నెంబర్ ఆఫ్ ఒప్పందాలు కలిగి ఉంటే మనకు అవన్నీ ఇక్కడ అవసరం లేదు. మొత్తం మీద సారాంశం ఏంటి అంటే ఫస్ట్ ఏమో సో సైనిక కూటమి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ ఇండో పసిఫిక్ సముద్రం లోపల, ఇన్ఫ్యాక్ట్ ఇండో పసిఫిక్ ఏరియా లోపల చైనా యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోవాలంటే మనకు కూటమి అవసరం అని చెప్పేసి జపాన్ని ఆహ్వానం చేస్తున్నాయి. రైట్, సెకండ్ ఏంటి మనకి సాంకేతికత అని చెప్పేసి ఉన్నది. ఇదేంటంటే సో మన డిఫెన్స్ సెక్టార్ లోపల టెక్నాలజీ వైపు వీళ్ళు కృషి చేస్తారని చెప్పేసి మనకి సో కథనం పేర్కొంటుంది. ఈ జపాన్ని పిల్లర్ 1కి కాకుండా పిల్లర్ 2లో తీసుకుంటారట. రైట్, ఇది మనకి ఆకాశ కూటమి అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే మనకి వార్తల్లో వస్తున్నాయో 80% మనకి ఇయర్ రౌండప్ నోట్స్ ఉంది కదా, సో అది కవర్ చేస్తుంది. ఓన్లీ అప్డేట్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఓరెన్బర్గ్ అని చెప్పేసి మనకి రష్యాలో ఒక ప్రాంతము. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ విధించింది, ఫెడరల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి పిలుతాం. సో కారణం ఏంటి అంటే మనకు ఊరల్ నది ఏదైతే ఉందో సో ఈ నది వల్ల ఎక్కువ వరదలు వస్తున్నాయని చెప్పేసి, సో ఆ ఫ్లడ్స్ కారణంగా రష్యా లోపల మనకి ఊరల్ నది కారణంగా ఓరెన్బర్గ్ అనే ప్రాంతం లోపల ఫెడరల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి విధించింది. మనకి ఇటీవల టీఎస్పీఎస్ ఎఫ్పిఎస్ అటెండెంట్ అంటే ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనకు కారణం చూసుకోవాలి ఎందుకు అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఇది రిలయన్స్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమం. సో వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి అందరికీ చదువు ఉండాలి, ఆటలు ఉండాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ అది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మనకి నిన్న ముంబై వర్సెస్ ఎవరు వాళ్ళు ఢిల్లీ మ్యాచ్ జరిగింది కదా, అందులో ముంబై తరపున మనకు 18,000 మంది చిల్డ్రన్స్ హాజరై సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ కల్పించింది రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు. సో ఆ కార్యక్రమం ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్, వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ సిఎస్ఆర్ కింద ఈ కార్యక్రమం కింద 18,000 మంది చిన్నారులని మ్యాచ్కి ఫ్రీగా చూపెట్టిందని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే బెట్టీ బ్రసెల్, సో ఈమె కెనడా బామ్మ, 99 ఏళ్ళుంటాయి. ఈతల పోటీ లోపల ఒకేసారి 3 ట్రోఫీలు వచ్చినాయట. సో కాబట్టి ఒకసారి 99 ఏళ్ళు కాబట్టి మనం ఒకసారి చూసుకోవాలి సరిపోతుంది. ఎవరు బెట్టీ బ్రసెల్ అని చెప్పేసి 99 ఏళ్ళ వయసులో 3 రికార్డ్స్ బదులు కొట్టిందట. ఇది మనకి ఈరోజు వార్తల్లో ఉంది. ఇంకోటి తెలంగాణ చూస్తే మనకు సో కార్ చిచ్చు అని చెప్పేసి ఫైర్, మనకి ఫారెస్ట్ ఫైర్ అని చెప్పేసి వైల్డ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో తెలంగాణలో మనకి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఇంకోటి ఏటూరు నగరం అని చెప్పేసి ఉన్నది. సో ఏటూరు నగరం అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపల ఈ కార్ చిచ్చు విజృంభణ చేస్తుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఏంటి ఫస్ట్ మనకి అమ్రాబాద్ చూస్తే ఇక్కడ ఉన్నది, ఇది నాగర్ కర్నూలు ప్లస్ నల్గొండ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ టైగర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ. ఏటూరు నగరం చూస్తే గిట్ట ఇది ములుగు డిస్టిక్ లోపల ఉంటుంది. సో రెండింటి లోపల ఇది మనకు వచ్చింది కాబట్టి వార్తల్లో అయితే రావడము జరిగింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఏటూరు నగరం దగ్గర తెలంగాణ నయగార జలపాతం అని చెప్పేసి మనం దేన్ని పిలుస్తామని చెప్పేసి అది మీరు ఆన్సరు చేయండి. రైట్, నెక్స్ట్
ఈ కచ్చతీవ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో కచ్చతీవ్ ద్వీపం మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాము, రోజు పేపర్లో వస్తుంది. ఒకసారి చూస్తే ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఒక 5 మినిట్స్లో మనం ఎండ్ చేద్దాం, రైట్? ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా అనుకోండి, ఇది శ్రీలంక, ఇక్కడ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది పాక్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం, పాక్ తెలిసిందని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఇదేమో రామేశ్వరము. సో రామేశ్వరానికి ఈశాన్య దిక్కున మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ కచ్చతీవ్ అని చెప్పేసి ఉంటుంది. సుమారుగా ఈ రామేశ్వరం నుంచి మనకు ఒక 18 అంటే 33 km దూరంలో మనకి ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్తున్నాం మనము, సో కచ్చతీవ్ అని చెప్పి చెప్తున్నాం కదా. అయితే 1974లో ఈ ఫస్ట్ ఎక్కడ ఉన్నది అంటే పాక్ జలసంధి దగ్గర ఉందని చెప్పేసి చూసుకోవాలి. 1974లో ఇండియా ప్లస్ శ్రీలంక ఒప్పందం చేసుకున్నవి, అప్పటి పరిస్థితి బట్టి ఇండియా ప్లస్ శ్రీలంక ఒప్పందం చేసుకున్నాయి. ఈ సమస్య అంటే మనకు బ్రిటిష్ ఇండియా టైంలో స్టార్ట్ అవుతుంది, 1921 నుంచి స్టార్ట్ అవుతుంది వాస్తవంగా. 1974లో మనకి మొత్తం మీద ఒప్పందం జరిగింది. సో ఇక్కడ ఇందిరాగాంధీ అని చెప్పేసి పిలుస్తాం, ఇటువైపు సిరిమ బండారు నాయక అని చెప్పేసి వీళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సిరిమ బండారు నాయక అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సో ఇక్కడ చూస్తే 1974లో ఒప్పందం జరిగింది, అప్పుడు ఈ కచ్చతీవుని శ్రీలంకకు అప్పగిస్తాము, శ్రీలంకకి మనం అప్పగించడం జరిగింది. సో అయితే ఇన్ఫ్యాక్ట్ అంతవరకు ఇక్కడ మన తమిళనాడులో ఉన్నవాళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళు. అయితే ఒప్పందం లోపల ఫిషింగ్ హక్కులు లేవు, మనకు ఫిషింగ్ హక్కులు లేవు అని చెప్పేసి చూసుకోవాలి. కానీ తమిళనాడులో ఉన్న మత్స్యకారులు వెళ్ళి ఇక్కడ ఒక మనకు సెయింట్ ఆంటోనీ అని చెప్పేసి ఒక చర్చి ఉంటుంది, సో చర్చిలో వెళ్ళి ఈ ప్రార్థనలు చేసుకోవచ్చు వీసా అవసరం లేకుండా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కానీ చేపలు పట్టరాదు, అదొకటి ఉంటుంది. అయితే ఈ తమిళనాడులో ఉన్న మత్స్యకారులు వెళ్ళి ఆ చేపల వలలు ఆరబెట్టుకోవచ్చు, అంటే మనకి చేపలు పట్టుకోరాదు కానీ మిగతా విశ్రాంతి లాంటి పనులు చేసుకోవచ్చు వీసా లేకుండా, వెళ్ళి విజిట్ చేయవచ్చు కానీ ఫిషింగ్ చేయరాదు. 1974లో మనకు కనిపిస్తుంది క్లియర్గా, రైట్? ఇప్పుడు ఏంది 1974 ఒప్పందంలో ఏం జరిగింది అంటే ఇందిరాగాంధీ ప్లస్ సిరిమ బండార్ నాయక ఒప్పందం ఫలితంగా కచ్చతీవ్ అనేది శ్రీలంకకి వెళ్ళిపోయింది. అంతవరకు రెండు కంట్రీస్ క్లెయిమ్ చేసుకున్నాయి, అప్పుడు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి కావచ్చు, మిత్రదేశం అని కావచ్చు, లేదా స్థానిక పరిస్థితుల దృష్టి అప్పుడు శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మళ్ళీ 1976లో మరొక ఒప్పందం చేసుకుంటారు, 1976లో మరొక ఒప్పందము. అప్పుడేమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే వాడ్జు బ్యాంక్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ వాడ్జు బ్యాంక్ అనేది ఈ కన్యాకుమారి నుంచి ఒక 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, 8 km అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ఇవ్వడం జరిగింది. సో వాడ్జు బ్యాంక్ అనేది ఇండియాకి పూర్తిగా ఇవ్వడం జరిగింది. అంతవరకు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, మనం క్లెయిమ్ చేసుకున్నాం. సో 1976 ఒప్పందం ద్వారా మనకు ఇది కొత్త పాయింట్ మనకు. సో వాడ్జు బ్యాంక్ అని చెప్పేసి ఇండియాకి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇంకేముంటుందంటే ఈ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ ప్రాంతం లోపల ఎవరు కూడా చేపలు పట్టద్దు అని చెప్పేసి ఒక ఒప్పందం ఉంటుంది. అంటే ఇండియా నుంచి ఒక ఎంత మనకు అంటే 200 నాటికల్ మైల్స్ ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటాం ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక దేశం యొక్క కోస్టల్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదాన్ని ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అక్కడ మనం కార్యకలాపాలు చేపట్టవచ్చు కానీ 1976 ఒప్పందం ప్రకారము ఒక దేశం యొక్క WZ-లోకి ఇంకో దేశం వెళ్ళి ఫిషింగ్ లాంటివి చేయొద్దని చెప్పేసి చెప్తారు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది రెండు ఒప్పందాలు జరిగినాయి. సో 1974 ఏమంటుందంటే కచ్చతీవ్ గోస్ టు శ్రీలంక, అయితే 1976 ఏమంటుందంటే సో వాడ్జు బ్యాంక్ గోస్ టు ఇండియా అని చెప్పేసి చెప్తుంది. వాస్తవంగా మనకు ఈ కచ్చతీవ్ అనేది పెద్దగా ఇంపార్టెన్స్ లేనిది అది. వై? బికాస్ అక్కడ మానవ సాధ్యం కాదు, నీటి వనరులు లేవు తాగేటి, కాబట్టి సాధ్యం కాదు. ఓన్లీ చర్చి మాత్రమే ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ వెళ్ళి పూజలు చేయవచ్చు మళ్ళీ రావచ్చు అంతే, నివాసం మనం ఏర్పాటు చేసుకోము. వాడ్జు బ్యాంక్ చాలా నేచురల్ రీసోర్స్ ఎక్కువ ఉన్నది, సో విలువైన ఖనిజాలు ఉన్నాయట, ఫిషింగ్కి ఎక్కువ అవకాశం ఉన్నదట ఇక్కడ. సో అట్లా ఇండియా మనకి లాభం అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, సో వాళ్ళు అప్పుడు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, రైట్? నెక్స్ట్ ఏమైంది అంటే 2008లో ఇన్ఫ్యాక్ట్ జయలలిత మనకి సీఎం కాదు అప్పుడు.
సో మొత్తం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంది. సో రాజ్యాంగ సవరణ చేయకుండా ఒక ఇండియా ప్రాంతాన్ని, భూభాగాన్ని మరొక కంట్రీకి ఎలా ఇస్తామని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు స్టిల్ పెండింగ్లో మనకు ఉన్నది రైట్. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వస్తుంది 74లో ఇస్తే 76లో ఇస్తే అంటే, సో మనకి తరచుగా రోజు మనకు పేపర్లో వస్తుంది, పిఎం మోడీ గారు కావచ్చు లేదా అధికార ప్రభుత్వంలో ఉన్న ఇతర మంత్రులు కావచ్చు, సో కాంగ్రెస్ అనేది శ్రీలంకకి అన్యాయంగా ఈ ద్వీపాన్ని ఇచ్చిందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. సో నేను ఇది గవర్నమెంట్కి అభిషం చెప్పట్లేదు, రోజు పేపర్లో వస్తుంది, మీరు చూస్తున్నారు దాదాపు రైట్. ఇప్పుడు ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ మరి ఇండియా క్లెయిమ్ చేసుకుంటుందా? సో చేసుకోవట్లేదు, శ్రీలంకని ఏమనట్లేదు, ఇండియా తీసుకోవట్లేదు దీన్ని, కేవలం రాజకీయంగా మాత్రమే ఎన్నికల వేడి అని చెప్పేసి మనకు కొంతమంది చెప్తారు. సో ఇండియా క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఇండియా అభ్యర్థన పంపలేదు, మా ద్వీపాన్ని మాకు ఇవ్వమని చెప్పి శ్రీలంకను ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు మాత్రం మనకి వార్తల్లో వస్తుంది. సో జూన్ తర్వాత మళ్ళీ ఇది వార్తల్లో రాదులేండి, జూన్ దాకా మనకి ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇండియా క్లెయిమ్ చేసుకోవట్లేదు, మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడుగుతుంది. సో మనకి ఎన్ని రోజులు అడగలేదు, సో ఇప్పుడు మన కరెంట్ అఫేర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉండవచ్చు. జూన్ మాసం వస్తే మనకి మళ్ళీ ఈ విషయం అయితే వెనక్కి వెళ్ళిపోతుంది రైట్. ఇది మనకు వార్తల్లో ఉంది, సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. సో మొత్తం మీద మనం ఏం డిస్కస్ చేసినామంటే, కచ్చతీపు ఎక్కడ ఉన్నదని చెప్పేసి ఒకటి, వార్జ్ బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పేసి ఒకటి, రామేశ్వరంకి ఇటువైపున ఉంటుంది, ఇదేమో కన్యాకుమారికి ఇటువైపున ఉంటుందని చెప్పేసి, ఏ ద్వీపము ఎటు వెళ్ళిందని చెప్పేసి, ఏ ఒప్పందాలు ఎవరని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది మనకి? తరచుగా రోజు పేపర్లో వస్తుంది కాబట్టి వార్తల్లో వచ్చింది రైట్. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది మనకు. సో సుప్రీంకోర్టు సమర్థిస్తుందంటే రాజ్యాంగ సవరణ అవసరమే కానీ, సో కొన్నిసార్లు అంతర్జాతీయ ఒప్పందాలని మనం గౌరవించాల్సిందే. సో అప్పటి కాలం ఎలా ఉన్నదో మనకు తెలియదు కదా. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఒకటి బెరిబెరి కేసు అని చెప్పి చెప్పాల్సి ఉండే ఈ కే దీనికి లింకప్గా, అంటే కంపల్సరీ ఇంకా చెప్పడము, బట్ మనకి 1, 2, 3, 4 ఆర్టికల్స్ కవర్ అయ్యేటి మనకు చిన్నగా వర్క్ ఉందని చెప్పేసి దాన్ని స్కిప్ చేస్తున్నాం రైట్. ఇది ఇంకొక పావు అంటే మన క్లాస్ ఉండాల్సి ఉండే. సో బెరిబెరి కేసు ఏంటి, ఎందుకు పాకిస్తాన్కి ఇవ్వబడింది అని చెప్పేసి అది వెరీ ఫేమస్ స్టోరీ ఉంటుంది, మనం మరొక క్లాస్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం రైట్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ మూడు ఎన్నికల సంఘమిక కార్యక్రమాల పేర్లు, టర్నింగ్ 18 ఫర్ యూత్ కోసం అని చెప్పేసి, యూఆర్ ది వన్ అని చెప్పేసి, అంటే ఎన్నికల క్రతువు లోపల అందరూ అవసరం అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై అంటే, సో స్ప్రెడ్ చేసే ముందు నువ్వు వెరిఫై చేసుకోవాలని చెప్పేసి, సో ఆ తప్పుడు కథనాల యొక్క కట్టడి కోసం అని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క కార్యక్రమ పేరు అది. 6th ocean మనకి ఆఫ్రికా ఖండం అనేది చీలిపోయి ఏర్పాటు కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆఫర్ ట్రయాంగిల్ అని చెప్పేసి సరిగ్గా మనకి ఆ భౌగోళిక ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పరివర్తన్ చింతన్ అంటే, సిడిఎస్ ఆధ్వర్యంలో ఈ ట్రై సర్వీసెస్ యొక్క చీఫ్లు మీటింగ్ పెట్టుకున్నారు. జపోరిజియా వార్తల్లో ఉంది ఫ్రమ్ ఉక్రెయిన్ అని చెప్పేసి, కచ్చతీవ్ శ్రీలంక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వార్డ్ బ్యాంక్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆకస్ కూటమిలో జపాన్ వస్తుందని చెప్పేసి చెప్పినారు కాబట్టి వార్తల్లో వచ్చింది. ఆకాశ్కి హెడ్ క్వార్టర్ లాంటివి లేదు. ఓరెన్బర్గ్ రష్యాలో ఒక ఏరియా మనకు, ఊరల్ నది యొక్క వరద కారణంగా ఎమర్జెన్సీ విధిస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి రిలయన్స్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమము, ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో చిన్నారులకు ఫ్రీ టికెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బెట్టి బ్రసెల్ కెనడా బామ్మ 99 ఏళ్ళ వయసు ఉంటుంది, సో ఈత రికార్డ్స్ అని చెప్పేసి 3 బదులు కొట్టింది. తెలంగాణ మనకు ఈ అమ్రాబాదు ఏటూరు నగరం అని చెప్పేసి వన్యప్రాణుల లోపల ఇది వైల్డ్ ఫైర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఈరోజు క్వశ్చన్స్ మనం వేసినాం కదా, వాటిని ఎవరైనా ఒకరు కామెంట్లో ఒకసారి ఈ క్వశ్చన్ అని చెప్పేసి చేయండి, ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కూడా చేయండి, రేపు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ రేపు క్లాసు మనకి ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ మనకి బుధవారం మళ్ళీ క్లాస్ ఉంటుంది. క్లాస్ రేపు ఇట చేస్తే ఇట ఆ యాప్లో రికార్డులో క్లాస్ చేసే ప్రయత్నం చేద్దాం. So thank you very much.